డెవలప్ అవుతుంది. బేసిక్ ఇక్కడ నేవీ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, హార్బర్ అది దగ్గరగా ఉంది, ట్రాన్స్పోర్ట్కి అది బాగుంది కాబట్టి ఇక్కడ రాజధాని రావడం మంచి విషయమే. ఇక్కడ ఇండస్ట్రీస్ అవి రావచ్చు, రాజధాని వచ్చింది కాబట్టి. సో లోకల్గా చాలామందికి ఆపర్చునిటీ రావచ్చు, జాబ్ ఆపర్చునిటీ అనేది. రాజధాని డెవలప్ అవుతుంది పర్వాలేదు, మన బట్టే అదే డెవలప్ అవుతుంది, కానీ మన ఇదోలేం కదా. జగన్ పనులు బాగానే ఉంది, కానీ కొందరికి ఇబ్బంది రకంగా ఉంది. అతను చేసిన పనులు కొందరికి నచ్చట్లేదు, కొందరికి బాగున్నాయి. అమ్మఒడి ఎంత ఉంది, ప్రైవేట్ వాళ్ళు ఒప్పట్లేదు కదా. అది పేదోళ్ళకి పర్లేదు, కానీ ప్రైవేట్ వాళ్ళు ఒప్పట్లేదు. దానికి చాలా డిమాండ్ చేసి మాకు హెడేక్ చేస్తాడు, ఈ ఫార్మ్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయడం ఇవన్నీ మాకు ఏంటి అవసరమా అని అనేసి వాళ్ళు చాలా చిరాకు పడుతున్నారు. మనం అలాగనే మేము కూడా మేము ఉండాలి కదా, మేము పేదవాళ్ళమే. కానీ మేము రిటర్న్ అడిగితే ఆడు పెట్టిన దానికి మాకు హెడేక్ వచ్చేసి, మాకు పిల్లలకి ఎవడైనా పేరెంట్స్ వచ్చి ఏం అడుగుతాడంటే చక్కగా పిల్లలకు చదువు చెప్పేసి పిల్లలు బాగోవాలంటే వాడు అని అలాగ అడుగుతున్నారు. కానీ ఇతను జగన్ అని పెట్టింది మంచిదే, ప్రజలకు మంచిదే చేస్తున్నారు, కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు కదా. అది ఆలోచన మంచిదే, కానీ ఆడు మందు తాగినడికి ఆడికి హెడేక్ ఉంది, అది లేకపోతే అవ్వదు, రోజు వెళ్దనుకుని అతని మీద ఇరుసుకు పడిపోతున్నారు అంతే. కానీ మందు మానడం చాలా మంచిది, ప్రజలు కూడా బాగుంటారు కదా, వాళ్ళ హెల్త్ ప్రకారంగా అయితే వాళ్ళు బాగుంటారు, రికవర్ కూడా అవుతారు. ఈ మందులు తాగడం, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ రావడం, ఈ హాస్పిటల్కి మెడిసిన్కి అన్నిటికీ అయిపోతున్నాయి. కానీ అదే అంటాను, జగన్ రావడం మంచిదే, మెడిసిన్ బట్టి వాడు అతను పెట్టిన రూల్స్ అన్నీ బాగున్నాయి, కానీ కొందరికి బాగోట్లేదు. పరిపాలన బాగుంది, ఆయన చేసిన నవరత్నాలు బాగా చేస్తున్నాడు, దానికి ప్రాబ్లం లేదు. మనకు అనుకూలంగా చేస్తున్నాడు, ఆయన ప్రజల పరంగా చాలా బాగానే చేస్తున్నాడు. కొందరికంటే వాళ్ళు తెలియదు, నాగరికత తెలియక వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అది చేసేది చాలా బాగానే చేస్తున్నారు. భయ్య ఇక్కడికి రాజధాని రానుడి మీద వైజాగ్లో పీపుల్స్ అందరూ కొంచెం సేఫ్ అవుతారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనగా ప్రైవసీ. ఇప్పుడు భీమిలిపట్నం దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తాను అంటున్నారు కదా, అంటే ఆ సిటీ కూడా డెవలప్ అవుతుంది, ఇది కూడా డెవలప్ అవుతుంది. కొంతమందికి కొన్ని ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇస్తారు మాలాంటాలు అందరూ కొంచెం సేవ్ అవుతాం. అందుకే ఇక్కడ రాజధాని వస్తే మాకు కూడా ఫీలింగ్ బెటర్ అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జగన్ గివింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ద వైజాగ్ పీపుల్. అంటే ఇప్పుడు వరకు అయితే బెటర్గా ఉన్నాయి, అంటే అవి ఇంకా ఫ్యూచర్ ఇంకా 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంది కదా పరిపాలన, ఇంకా బెటర్గా వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కనుక ఇప్పటికైతే అమౌంట్స్ ఏమైనా అమ్మఒడి ఏదైనా డొనేట్ ఇవ్వడం అయినా సరే ఏదైనా సరే వెల్ అండ్ గుడ్, అన్నీ మంచిగా ఉన్నాయి. ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, కొంచెం పూర్ పీపుల్స్ కూడా చూసుకోవడం, పింఛనేస్ అవి రైట్ టైమ్స్కి ఇవ్వడం, రాజధాని కూడా ఇలా డివైడ్ చేసిన వల్ల ఫ్యూచర్లో ఏంటంటే ఒక స్టేట్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఎవరు ఫోకస్ చేయరు. ఇప్పుడు ఎందువల్లంటే హైదరాబాద్ వాళ్ళు ఎందుకు సపరేట్ అడిగారు, అదంతా డెవలప్ అయిపోయిన ఉండే వలన ఇప్పుడు సపరేట్గా అయిపోయింది తెలంగాణ హైదరాబాద్ అది ఆంధ్రప్రదేశ్ అనేది. కనుక ఇలాగ 3-4 చేసే అదే 3-2 చేసేసారు కనుక ఇప్పుడు ప్రతిదీ డెవలప్గానే ఉంటుంది. ఏదో ఒకటే డెవలప్మెంట్ కాకుండా ప్రతి 3-3 దిక్కులో కూడా డెవలప్గా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, ఎవరు కాంపిటీషన్ అనేది ఉండదు. అందుకోసం అని ఇవ్వడం చాలా బెటర్, ఈ ప్లాన్ అయితే చాలా బెటర్ భయ్య. అసలు రాజధాని వస్తే చాలా మంచిదని విజయ్కి వస్తే, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలు కూడా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. అటు సైడ్ కూడా మన విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈ 3 డిస్ట్రిక్ట్లు కూడా కొంతవరకు డెవలప్ అవుతాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఇటు సైడు నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందుకోసం మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇవి పథకాలు అంటే అమ్మఒడి పథకం ఇదే బెస్ట్, తర్వాత రైతు భరోసా ఒకటి, ఈ 2 పథకాలు కూడా కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ ఏంటంటే కొంచెం రైతులు కొంచెం ఆదర్శంగా ఇంకేమైనా ఉంటే ఇన్సూరెన్స్ అలాంటి పాలసీలు ఏమైనా పెడితే ఇంకా బాగానే ఉంటాయి. ప్రజెంట్ అయితే బెస్ట్ మేబీ వైజాగ్ పోర్ట్ ఏరియా కాబట్టి రాజధాని రావడం చాలా మంచిది. యాక్చువల్గా ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఇంకా అంటే చూస్తున్నాను ఇంకా. యాక్చువల్గా మన వైజాగ్లో చాలా మంది ఐటీ కంపెనీస్ ఉన్నాయి, సో మ్యాక్సిమం 90% చేయొచ్చు మన రాజధాని కింద. సో చేస్తే మనకే బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెట్రో రైల్వే వేస్తే ప్రజలు కూడా కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఉన్న వచ్చిన ఒక 6 నెలల్లోనే మంచి అన్నీ చేశారు, నవరత్నాలు అన్నీ అమ్మఒడి అన్నీ చేశారు, ప్రజలకి ఏ సౌకర్యాలు అన్నీ చేశారు. సో ఇదే పరిపాలన 5 సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రికి ఈయనే రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.